करीमनगर जिला हुजूराबाद एरिया हॉस्पिटल करोना टीका वेंचुकुन्नारू वैद्य आरोग्य शाखा मंत्री ईटेला राजेंदर తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ లేదన్నారు అందరికీ వాక్సిన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు ఈటెల ఇక ఎటువంటి భయం లేదని పేర్కొన్నారు ఆయన వాక్సిన్ ప్రైవేట్ హాస్పిటల్స్ లోనూ అందుబాటులో ఉంటుందన్నారు భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ 60 సంవత్సరాల పైబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 45 సంవత్సరాల పైబడి వయసు కలిగి కోమార్బిడ్ కండిషన్స్ షుగర్ పేషెంట్స్ కావచ్చు కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్ కావచ్చు హార్ట్ పేషెంట్స్ కావచ్చు లివర్ పేషెంట్స్ కావచ్చు బీపీ పేషెంట్స్ కావచ్చు అట్లాంటి వాళ్ళందరికీ కూడా వాక్సిన్ ఇవ్వాలని చెప్పినప్పుడు ఈ రోజు ప్రభుత్వ పరమైనటువంటి కొన్ని హాస్పిటల్లో గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో వాక్సిన్ స్టార్ట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మా డిఎన్ గారు అదేవిధంగా మా కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి మా డిఎంహెచ్ఓ గారు ఇతర డాక్టర్ల సమక్షంలో 10:30 గంటలకు ఇక్కడ వాక్సిన్ హుజూరాబాద్ హాస్పిటల్లో లాంచ్ చేయడం జరిగింది మొట్టమొదటి వాక్సిన్ నేనే ఇక్కడ తీసుకోవడం జరిగింది దీన్ని మరింతగా విస్తరించి అన్ని గవర్నమెంట్ పిఎస్సిలలో కానీ సెకండరీ కేర్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఏరియా హాస్పిటల్ కావచ్చు సిహెచ్సిలు కావచ్చు జిల్లా ఆసుపత్రులు కావచ్చు టెరిషరీ కేర్ హాస్పిటల్స్ కావచ్చు అన్నిట్లో కూడా నిరంతరంగా కొనసాగుతుంది అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ఇవాళ ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి హాస్పిటల్ కావచ్చు ఈహెచ్ఎస్సిలో ఉన్నటువంటి హాస్పిటల్ కావచ్చు కొన్ని కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్ ఏవైతే తీసుకోలేదో అలాంటి హాస్పిటల్ని కూడా పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది భారత ప్రభుత్వం ఇప్పటికే వ్యాక్సిన్ ధరని ఒక డోస్కి 150 రూపాయలుగా నిర్ణయించింది అది వేసిన నుండి హాస్పిటల్ సర్వీస్ ఛార్జెస్ కింద 100 రూపాయలు తీసుకోవడం కోసం అనుమతించింది కాబట్టి మేమే భారత ప్రభుత్వాన్ని కోరినాం గవర్నమెంట్ హాస్పిటల్స్ మాత్రమే ఇన్ని కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం అనేది అంత కుదరకపోవచ్చు కొంత కలిగిన వాళ్ళు ఉండొచ్చు కొంత డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు ఉండొచ్చు వాళ్ళలాంటి కోసం ఎదురు చూసేటువంటి అక్కర లేకుండా దీన్ని త్వరలో కట్టడి చేయాల్సిన అక్కర ఉంది కాబట్టి భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి వ్యాక్సిన్ అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా ఇచ్చుకుంటున్న ప్రజలకి ప్రైవేట్లో ఎవరైనా పోయి వ్యాక్సిన్ తీసుకోవాలనుకున్నప్పుడు పర్మిట్ చేయమని చెప్తే వాళ్ళు ఆ విధంగా డిసిషన్ తీసుకున్నారు మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ సెకండ్ వేవ్ లాంటిది లేదు బూస్టర్ డోస్ లాగా యాక్చువల్ ఐజీఎం టైప్ ఆఫ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతుంది సార్.